నమస్తే అండి. మీరు మీ పేరండి? నా పేరు కే నవతన్ కుమార్, భద్రా జిల్లా కొత్తగూడెం. మాది నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి. ఓకే, అంటే మీరు మీ జాబ్ కానీ ఏమన్నా ఏదైనా పార్టీలో ఉన్నా? నేను బిజినెస్ చేస్తాను. జనసేన పార్టీ నుంచి తెలుగు రెండు రాష్ట్రాలలో మొట్టమొదటి ప్రతినిధి నేను, మా రామజనక గ్రామ పంచాయతీ. ఓకే అన్న, ఈసారి తెలంగాణలో సీఎం ఎవరైతారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు అంటే కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ, కొట్లాడి తెచ్చిన తెలంగాణ వాళ్ళ కుటుంబానికి తప్ప వేరే ఎవ్వడికి ఉపయోగపడలే. వాళ్ళ కొడుకు, వాళ్ళ బిడ్డ, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ వాళ్ళ కథను వాళ్ళకే జరిపేది. తెలంగాణ గురించి 176 కేసులు, 200 కేసులు పెట్టుకున్న చరిత్ర కొత్తోడంది. తెలంగాణ 69 ఉద్యమకారుల నుంచి మొదలుకుంటే 2014 ఉద్యమం వరకు మేము కొట్లాడి పోరాడి తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణ అచ్చంగా నై తెలంగాణ వాళ్ళు ఉన్నారు తప్ప జై తెలంగాణ అనేటోడు టీఆర్ఎస్ పార్టీలో ఒక్కడు లేడు. అది టీఆర్ఎస్ పార్టీ కాదు, అవుట్ రైడ్ ఆంధ్ర పార్టీయే. కేసీఆర్ అనేటోడు మోసగాడు, వాడు మాటలు ఎవడు వినకండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. అంటే రేవంత్ రెడ్డి గారు గెలిస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు వస్తాయి అనుకుంటారు? ఆయన ఇచ్చిన 6 పథకాలు వస్తాయి. ఆయన ఎలాంటి సంక్షేమాలు లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి అనే కోరుకుంటున్నాం. నేనొక్కని కాదు, మా ప్రజలందరూ కూడా, కొత్తగూడెం ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇంతకు ముందు పెట్టిన సంక్షేమ పథకాల్లో మీకు ఏమి అందలే అనుకుంటున్నా? నేను అసలు మాకు ఏది అందలేదు, ఏది అందలే. మొత్తం అరచేతిలో వైకుంఠం చూపెట్టండి కేసీఆర్ అనేటి ఆయన. తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళకి సంబంధించి స్వతంత్ర సమరయోధుల్లాగా ప్రకటిస్తా అన్నాడు, ప్రకటించిండా. దళితులకు 3 ఎకరాలు ఇస్తానాడు, ఇచ్చిండా. దళితులను సీఎం చేస్తా అన్నాడు, చేసిండా. గృహలక్ష్మి ఇస్తానాడు, ఇచ్చిండా. అసలు ఏ పథకాలు ఎక్కడిచ్చిండు? ఇక్కడ కొత్తగూడెంలో మీరు పట్టమని ఈ సరౌండ్లో, బస్టాండ్ సరౌండింగ్లో తిరగండి. నిరుద్యోగులం దగ్గర దగ్గర అక్కడ కూర్చున్న కాంచి మొదలుకుంటే, అటు పెట్టుబా కెమెరా కూర్చున్న కాంచి మొదలుకుంటే, ఈ చుట్టుపక్కలనే అందరం చదువుకున్న వాళ్ళమే. మేము ఒక్కొక్కరు బీటెక్లు చేస్తున్నాం, అందరం చదువుకున్న వాళ్ళమే. ఇక్కడ చదువుకున్న వాళ్ళే కౌన్సిలర్లమైన మాకు మేమే, వేరే వేరే పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ తెచ్చుకుంది మేము, కానీ మేము వేరే పార్టీకి పోయి మాకు మేము కౌన్సిల్లో గెలుచుకున్నాం, ఇండిపెండెంట్లలో ఉండి. ఎందుకు అంటే నీకు ఎక్కడ కూడా ఉద్యోగ ప్రాప్తి లేదు, లేక మేము అందరం కొట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయనే ఉద్యోగాలు ప్రకటిస్తాడు, వాళ్ళలో పోయి కోర్టులో కేసేస్తారు, అవి ఆగిపోతాయి, మేము ఎర్ర రోల్లో. ఈసారి మన కాంగ్రెస్ పరిపాలన వచ్చాక మీకు ఎలా అంటే పబ్లిక్ ఎలాంటి సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారు? 100 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ అన్ని సమకూర్చింది, ప్రతి ఒక్కటి సమకూర్చింది. ఈయన కొత్త వచ్చి ఇక్కడ పీకింది ఏం లేదు. కేసీఆర్ గారు కొత్తగా వచ్చి ఇక్కడ ఏం మిగింది లేదు, ఎక్కడి అక్కడే ఉన్నాయి. ఏమన్నా ఉంటే నాకు చూపి. ఇప్పుడు గ్రామ పంచాయతీలు చేసిండు, సర్పంచులకు చదువు రాదు. ఎంపీటీసీలను చేసిండు, వాళ్ళకు చదువు రాదు. చదువు వచ్చిన వాళ్ళమంతా మేము ఆయనతో తిరగాలి. సర్పంచ్కి ఇప్పుడు కరెక్ట్ ఎవరన్నా ఒక సర్పంచ్ని పిలిచి, ఎంపీటీసీలను పిలిచి సంతకం పెట్టానని పెడతారో బ్యాంచేది, నేను దేనికంటే దానికి స్టడీ, దేనికంటే దానికి మరి ఓకే. ఫైనల్ గా మీరు ఏమంటున్నారు, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నా. మనస్ఫూర్తిగా దేవులందరినీ, 3 కోటి దేవులందరినీ మంచిగా ప్రార్థించుకుంటూ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సీఎం అవుతారంటే మాకు కేసీఆర్ గారు వచ్చిండు కానీ ఆటో డ్రైవర్లు కానీ మాకు ఇంకా ఒక ట్యాక్సీ తీసేసిండండి, 425 రూపాయలు 400 రూపాయలు ట్యాక్సీ తీసేసిండు. దానికి మనం మేము ఏం కానీ ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోతున్నామండి. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మా ఆటో డ్రైవర్లకి ఏం చేయలేకపోతున్నారు. కానీ ఈసారి కాంగ్రెస్ని గెలిపించి, కాంగ్రెస్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతుంది, ఈసారి గన్ షాట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఓకే అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతాయి అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా సంక్షేమ పథకాలు 6 చేస్తారు. మా ఆటో డ్రైవర్లకు కూడా చేస్తారని మాకు నమ్మకం ఉంది, ఆంధ్రలాగానే ఆటో డ్రైవర్లకు చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఈసారి అది మళ్ళీ కేసీఆర్ గారు దళిత బంధువు అని చెప్పేసి, నేను మాదిగోడిని దళిత బంధువు అని చెప్పేసి పెట్టిండు, 10 మందికి కూడా ఇవ్వలేదు, వాళ్ళే తీసుకుంటున్నారు.
అది ఒక ఘోరం చేసిండు. మీరు అప్లికేషన్ పెట్టారా? అప్లికేషన్ పెట్టినా రాలేదు. పెట్టను పెట్టినా రాలేదు. పెట్టినా రాలేదు. కానీ దానికి ఒక మోసం చేశాడు కేసీఆర్. అది పద్ధతి కాదు. దళిత బంధాన్ని పెడితే ఏంటండి, నేను మాదిగ పుట్టక పుట్టినోడి. అదే ఉండడానికి ఊళ్ళో పది మందికి ఐదుగురికి వచ్చే హింసకం. నేను దళితుణ్ణి, ఇంతవరకు ఏది లేదు. అది పెట్టిండి అది పక్క. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న మీ పేరు? ఏరస్వామి. ఏరస్వామి గారు, ఈసారి తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తుందని అనుకుంటున్నా. ఎందుకన్నా అట్లా? ఎందుకంటే ఆయన చేసినవి కొన్ని అన్నీ కూడా మ్యానిఫెస్టోలు ఇచ్చినాయి, ఏది ఇవ్వలేదు ఆయన. ఇప్పుడు ఇవాళ ఈయన 7-8 ఏళ్ళ నుంచి కూడా గ్యాస్ మొద్దు ఇయ్యాలా ఎంత అంటాడు? 500 అంటాడు. ఆయన ఎంత అంటాడు? 450 అంటాడు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇవ్వని ఇయ్యాలి ఇచ్చేది ఏంది? ఈయన ఇస్తుననగానే ఆయన కూడా ఇచ్చేది ఏంది? అదొకటి. రెండోది, ఒక ఇంట్లో ఒక పింఛను, ఒక ఆడవాళ్ళకి ఎంతమంది ఉన్నా ఒకళ్ళకి పింఛను 2500 అట్లా. మూడోది, అన్నీ బస్ ఛార్జీలు ఏమంటాడు? అన్ని 6 మ్యానుఫ్యాక్చర్లు కూడా మంచిగా పెట్టిండు ఆయన. ఈయన పెట్టని ఆయన పెట్టిండు. పెడితే ఆలమటే వస్తానని ఈయన అంటాడు. ఈ రైతు బంధు కూడా ఆయన 10,000 ఇచ్చిండు. వీళ్ళు 15,000 ఇస్తానంటారు. 15,000 ఇస్తానంటే ఆయన 16 అంటాడు. వీళ్ళు ఒక్కసారే వీళ్ళు 15,000 ఇస్తానంటాడు. మాకైతే న్యాయం ఏం జరగలే. ఇక్కడ ఇంత మంది ఊర్లే కానీ ఒకవేళ మీ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఉన్నా నాకేం బాధ ఏం లేదు. ఎవరున్నా నాకు కూడా పింఛన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఏది 14 ఏళ్ళ నుంచి వస్తుంది పింఛను. ఇలా వాడొచ్చి 4,000 అంటాడు. ఈయనేమంటాడు? 2,000 ఇస్తాడు. మరి 2,000 ఇన్ని రోజుల నుంచి 3,000, ఇప్పుడు 3,000 అంటాడు. ఇన్ని రోజుల నుంచి ఉంది ఇవాళ 3,000 అనేది ఏంది? 8 ఏళ్ళ నుంచి పాలన చేసిండు. 8 ఏళ్ళ పాలనలో ఎప్పుడైనా ఇచ్చిండా 3,000? వికలాంగుల కానీ ఇవాళ 1,000 పెంచిండు. ఈ మాకేం ఎంతలేదుగా, అది సంగతి ఉన్న సంగతి. ఓకే అన్న, ఈసారి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఒకసారి అది చూద్దాం. ఒకసారి అందరికి ఆయన 2 మాటలు గెలిపించను, వీళ్ళని కూడా ఒకసారి గెలిపించి చూద్దాం ఏమైంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే. మీ పేరన్న? నా పేరు రూప్లా. రూప్లా గారు, ఈసారి ఎవరు వస్తున్నారు, ఏ గవర్నమెంట్ ఫామ్ చేసింది? కాంగ్రెస్ అవ్వాలి. ఎందుకన్నా అట్లా? అట్లా అంటే మొత్తం దొంగ పట్టలు అవుతున్నాయి. ఆయన చెక్ చేసి ఆయన అందరికి ఏ భూమి ఆయన ఎవరి ఎంత ఉంది అని చేసి చెక్ చేసి ఏ మళ్ళానికి అని చెప్పి ఆడు చెక్ చేయట్లేడు. మొత్తం దొంగ పట్టలు అయిపోయినాయి. పట్టాలు అంత లంచాలు బాగా ఇస్తారు చేస్తుండ్రు. అందులో ఒకటి మగుడు సావని సాగుబోని, మగుడు సావని సాగుబోని పుష్ప అయిపోవటంను, పించి రాంచుకోవటంను, అన్ని ఇవ్వటం, అందరు మన నెత్తికి మావాడు మన నెత్తికేస్తాడు. అప్పట్లో నూనె ప్యాడ్ ఎంత ఉంది? కిలో ఎంత ఉంది? 50 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 120 రూపాయలు ఉంది. అన్ని మొత్తం మన నెత్తికేస్తున్నాయన. అందు గురించి ఈయనకు మాత్రం వాడాల్సిందే. ఆయన రాబోద్దు, కరెంటు బిల్ పెట్టిల్లే. ఇప్పుడు దగ్గర నా ఇంట్లో అయితే మాత్రం ఇప్పుడు 6,000 కట్టాలి కరెంటు బిల్లు. 3 నెలలై 4 నెలలై అయితే. ఇప్పుడు ఆయన ఇంకోటి కార్లీ ఊరు బయట ఇచ్చిండు, అదే ఊర్లో పేదవాళ్ళకి ఇస్తే 2,000 రూపాయలు ట్యాక్స్ అని ఇస్తే వాళ్ళ చేతి ఒక 1,00,000 రూపాయలు కలుపుకొని ఏదో మామూలుగా సిమెంట్ బిల్లు తీసుకొచ్చి రేకులు పెట్టుకున్నా అది కహాసం మాకు కేసీఆర్ గారు ఇచ్చారని కాబట్టి ఉండడం వాళ్ళు ఊరు బయట కట్టించుకొని అందులో మొత్తం కుక్కలు పట్టుకుంటున్నాయి. అందులో మొత్తం కుక్కలు పడుతున్నాయి. ఎక్కడే చూసుకోను, మాది టేకలపల్లి మండలం సులానగరంలో కొద్దిగా దగ్గర కాబట్టి కొద్ది కవర్ అప్ అయిపోయింది వాళ్ళు కాలిచ్చిన దాంట్లో. కానీ ప్రతి ఊర్లో పోయి చూస్తే అందరు కుక్కలు తింటు పండుకుంటారు. ఆయన ఇచ్చింది ఈ ప్రాంతము అదే పేదవాళ్ళకు. ఊర్లో 10 మంది పేదవాళ్ళు, చాలా మంది ఉండరు. చూసి ఇచ్చినా బాగుండేది. అన్ని దొంగల పట్టాలు అవుతున్నాయి ఆయన చేసే పనులకు. ఇక ఏదో ఓకే ఓకే అన్న, ఈసారి మీరు ఎవరు కొట్టేస్తారు? మరి కాంగ్రెస్ చేస్తా. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అది ఒకసారి రావాల్సిందే. ఆయన వస్తే ఆయన ఎక్కడో పోతాడు. ఇక ఆయన రాడు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఇక్కడ మన భద్రాచలం వచ్చి అందరికి పట్టాలు ఇచ్చిండు. ఆయన బతికి ఉంటే ఇది ఈయన ఎక్కడ పోటోడు? ఈయన అసలు దొరకడినా కానీ చేసిండు. అయితే ఈ అన్ని పనులు దొంగలు చేస్తాడు. ఇప్పుడు మగుడు సావని సాగుపోని పిచ్చుకో పుస్తే విప్పుకొని నాకు రాయన 2,000 ఇస్తుంది, లంచం ఇస్తుంది, సాయించుకొస్తుంది. అదే 3,000 వస్తుంది అందరికి. ఒక్కొక్క ఊర్లో 150,000 రూపాయలు వస్తున్నాయి. అది ఎవరికి నెత్తికేస్తాడు? మనకు మన నెత్తికేస్తాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ.